ఇన్స్పిరేషన్లో అవ్వనివ్వండి, స్పోర్ట్స్లో అవ్వనివ్వండి, వాళ్ళ లైఫ్ స్టోరీ అవ్వనివ్వండి, ఏదైనా కానీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను మాలాంటి వాళ్ళ కోసం చిన్న బిట్టు పెట్టినా బాగుందని. అది మీ ద్వారాగా మాకు ఫిల్ అయ్యింది, చాలా హ్యాపీ అనిపించేసి. నచ్చిందంటే అది 100 కోట్లతో సమాధానం సినిమాకి. ఆ మూవీ నేను చూడడం, ఒక ఆర్ట్ వేయడం, అన్నయ్య సముద్రంలో ఉంటారు కదా ఆయన ఇది చేశారు ఆ నీటితో. కనిపించింది ఈ ఆర్ట్ మూవీ కోసమే వేసానేమో. ప్రభాస్ అన్న అంత అలలలో ఆయన ఈదుకుంటూ ఎంత ప్రయత్నం చేస్తాడు హీరోయిన్ కోసం అంత తాపత్రయపడడం. ఇది నా నోటితో నేను వేయడం అనేది నా కళ అనుకున్నాను. నిజంగా ఈ మూవీలో ఈ సీన్ ఉందా అని అనిపించింది. సో ఆ ప్రేరణ ఇలా ఆయన కోసమే నేను కూడా ఉన్నాను, నేను కాపాడడం కోసం అనే సీన్ నాకు హ్యాపీ అనిపించింది. చాలా 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 ఎమోషనల్ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ లవ్ కూడా అంత దీనిగా తీశారంటే చాలా హ్యాపీ. అంతా కూడా ఇంకా చూడాలి, ఇంకా ఉందా అనిపించింది మూవీ మొత్తం చూస్తుంటే. థ్యాంక్ యూ. ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, నువ్వు చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. సినిమా వస్తుంది, వెళ్ళిపోతుంది. లైక్ ఆల్ ద పీపుల్ హ్యావ్ టు లుక్అప్ టు యూ. ఎందుకంటే అన్నీ ఉన్నీ కూడా ఎవరు ఏమీ చేయట్లేదు. నువ్వు నీ ప్రయత్నం కానీ అది కానీ లైక్ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారి మూవీలో చూశాను, స్టాలిన్ మూవీలో నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. తర్వాత మీ మూవీలో అటువంటి సీన్స్ చూడడం, ఇన్స్పిరేషన్గా అనిపించడం నాకు చాలా హ్యాపీ. ఈ లైఫ్కి ఇంకా ఇది సరిపోతుంది, ఇంకా ఇటువంటి సీన్స్ మీరు తీయాలని మనస్ఫూర్తిగా సినిమాలు తీయాలి. అంత పై స్టేజ్కి వెళ్ళాలి, వస్తుంది ఖచ్చితంగా సినిమాలు వస్తుంది. యు హావ్ టు షో ద వరల్డ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. టీ కాఫీ అంతా బయట.